ప్రజాప్రతినిధుల కోసం జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇతర ముఖ్యుల కోసం మనం వదిలిపెట్టుకుందాం. భారత సామాజిక విప్లవోద్యమ పిత శ్రీ మహాత్మా స్వాగతం చేస్తూ రవీంద్ర సింగ్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులందరినీ ఒకసారి గట్టిగా చప్పట్లు కరతాళాలు అభినందన చేసి ప్రారంభించుకున్న తర్వాత మన పోలీస్ సోదరులు వీళ్ళంతా కూడా మిమ్మల్ని మరి సరిగ్గా ఉంచడానికి మేము కూర్చోబెట్టడానికి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ దయచేసి ఫాలో అవ్వండి. మరి జ్యోతిబా పూలే గారి యొక్క చిత్రపటం దగ్గర ఏర్పాటు చేసినటువంటి జ్యోతిని వెలిగే ఆ వేదిక వైర్లు ఉన్నాయి పక్కన, ఆ చిన్న చిన్న వైర్లలో మరి మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కొంచెం ఆ వైర్లు చూసుకోండి సార్, కింద ప్లీజ్ కింద వైర్లు ఉన్నాయి కాబట్టి ఒకసారి ఆ వైర్ల దగ్గర జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఒక పూల ఇబ్బందులు ఉంటాయి, దయచేసి గమనించాల్సిందిగా కోరుతున్నా. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మరి జిల్లా కలెక్టర్ శ్రీ సర్ఫరాజ్ అహ్మద్ గారు, అలాగే సిపిసి కమలాసన్ రెడ్డి గారు, అలాగే మరి కమిషన్ అధికారులంతా కూడా ఈ కార్యక్రమానికి వచ్చినారు. కార్పొరేటర్లు వచ్చినారు, తర్వాత జడ్పీటీసీలు ఎంపీలు వచ్చినారు, ప్రజాప్రతినిధులు వచ్చినారు, చాలా మంది కార్యక్రమానికి వచ్చినారు. మరి కార్యక్రమానికి ఇబ్బంది కలిగించండి సార్ ప్లీజ్. సో పిలిచిన మాత్రమే మనందరం కూడా ఆహ్వానించుకున్నాం. ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఎస్పీ గారికి వేదిక నుంచిన శ్రీ మారం జగదీశ్వర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే యువజన సంఘం పక్షాన తంగళ్ళపల్లి రాజకుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ నగేష్ ముద్రాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బీసీ మహిళా సంఘం అధ్యక్షుడి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అన్నారు. అలాగే ఈ కార్యక్రమం అలాగే మరి చాలా అలాగే మొత్తం జరగాలి అని చెప్పి కోరుకున్న ఆ మహానుభావులు బీసీ కుల సంఘాల నాయకులకు, దళిత సంఘాల నాయకులకు, మైనార్టీ సంఘ గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఎస్పీ గారికి వేదిక నుంచిన ఆర్థికంగా ముందుకు పోతున్న సమయం, మన హక్కుల కోసం పోరాటం, మన హక్కులు సాధించుకోవాలకు 1,000 కోట్ల నిధిని కూడా ఏర్పాటు చేయడము చాలా శుభశ్రీ కూడా ఈరోజు అమలు చేయడం వలన రాబోయే కాలంలో వెనుకబడిన కులాలు వేదిక మీద ఆహ్వానిస్తున్నా కొత్తకుండా.